కిత్నా మేరా హిందీ తోడా తోడా హే మంచున్నా ఇది మంచున్నా ఇది మంచున్నా వెరీ హాట్ సమ్మర్ రే ఉబ్బరిస్తుంది మ్యాంగోస్ చూస్తే తినాలనిపిస్తుంది నాకు అదంటా చాలా సేపు బార్గెయిన్ చేసింది మన బార్గెయిన్ స్కిల్స్ అన్ని ఉపయోగించిన ఎం సైజ్ అసలు లేదా ఎస్ సైజ్ కూడా లేదా అరే ఓన్లీ 150 తగ్గిస్తారా చలో బాయ్ బాయ్ మొత్తం ఆగం ఆగం అవుతుంది నాకైతే స్ట్రీట్ షాపింగ్ ఏమో కానీ ఉబ్బరిస్తుంది అన్ని ఒకేలాగా అనిపిస్తుంది ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు కానీ ఏం తీసుకోవాలో అర్థం అయితే లేదు నాకు 250 రూపీస్ అంట 250కి ఏమొస్తున్నాయి అసలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా మేమైతే సూపర్ ఉన్నాం వీఆర్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో లాస్ట్ టైం మనం మాల్లో చేసింది చాలా ఛాలెంజ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎవ్రీ వన్ మంచిగా మా శ్వేత పాపకి ఎన్ని కామెంట్స్ తెలుసా కింద శ్వేత శ్వేత అని చాలా మంది చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో స్ట్రీట్ షాపింగ్ వీడియో ఎప్పుడిట్లా నేను ఫుల్ వ్లాగ్ చేయలేదే అంటే స్ట్రీట్ షాపింగ్ అయితే ఎప్పుడు ఫుల్ వ్లాగ్ చేయలేదు ఇది ఛాలెంజ్ వీడియో ఆర్ యూ ఎక్సైటెడ్ మాల్లో అంటే ఫైన్ అటో ఇటో చేస్తాం కానీ స్ట్రీట్ కదా కొంచెం భయం అవుతుంది ముందే ఫుల్ రష్ ఉంటారు ఏంటో ఏమో ఇది స్ట్రీట్ షాపింగ్ లో తోప్ అన్నమాట తోపెస్ట్ మేము డిసెంబర్లో అదేంటి ఢిల్లీ వెళ్ళినప్పుడు షాపింగ్ అదైతే హైలైట్ అంటే ఢిల్లీ షాపింగ్ బట్ ఆల్రెడీ 2000 ఇది ఒకటి కోట 2000 చెప్తేది 200 దేతా నే దేతా జావ అంతే అంతకు మించి పెట్టొద్దు అక్కడ యాక్చువల్గా ఇది 200 అనగానే అక్కడ హాట్ 350 ఇచ్చాడా లేదా అదే కదా హైలైట్ వాడు ఇచ్చిండు మరి హైలైట్ అయితే ఇది ఇస్తావా ఏమో పోతూ ఉంటుంది పిలుస్తాడు హైలైట్ అది చాలా బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నది దగ్గర గెలవాలంటే కొంచెం కష్టమే బట్ ఐ విల్ ట్రై హార్డ్ అది కూడా మంచి సెలెక్ట్ చేసుకుంటుంది ఆఫ్ కోర్స్ ఛాలెంజ్ లో కొంచెం కష్టమేమో బట్ చేసుకోవడం ఓకేనే కాకపోతే ఈ రేట్ అడగడం అడుగుతుంది ఇదేం తక్కువ కాదు కనిపిస్తుంది మీకు అంతే తప్ప ఇది కూడా మంచిగా అడుగుతుంది చూద్దాం ఈ రోజు బ్లాగ్ లో చూస్తాం కదా ఎండ్ వరకు వీడియో చూడండి మనం లాస్ట్ లో అవుట్ఫిట్స్ కూడా వేసుకొని చూపిస్తాం అన్నమాట ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అనేది సో ఆల్రెడీ టైం ఈ రోజు ఇప్పుడు 5:05 అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం 9 ఇయర్స్ అవుతుంది ఈ ప్లేస్ లో వచ్చి స్ట్రీట్ షాపింగ్ తిరిగాక ఎలా ఉంటుందో షాపింగ్ చూడాలి దీంతో షాపింగ్ చేస్తే జనరల్ గా వ్లాగ్ అని కాదు దీంతో షాపింగ్ చేస్తే నాకు మంచి అనిపిస్తుంది ఇద్దరం ఫుల్ టైం పాస్ చేస్తాం అన్నమాట చాలా అంటే చాలా టైం పాస్ అట్లా టైం ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు అంత బాగా టైం పాస్ చేస్తాం 1000 రూపీస్ లో సో తను 1000 రూపీస్ లో మొత్తం అవుట్ఫిట్ కి సంబంధించిన థింగ్స్ ఏమైనా తీసుకోవచ్చు అవుట్ఫిట్ అనే కాదు ఎన్ని ఐటమ్స్ వస్తాయి మనం ఎంత యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకున్నాం అనేది థింగ్ సో 1000 రూపీస్ ఛాలెంజ్ లాస్ట్ టైం మాల్లో 2000 ఛాలెంజ్ చేసాము ఈసారి 1000 రూపీస్ ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకప్పుడు స్ట్రీట్ షాపింగ్ అంటే తక్కువ తక్కువలో అయిపోయేది ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ కూడా ఏం తక్కువ చూడాలి ఎట్లా అయితే 1500 కావాలి టాటా నమస్తే బై బై చెప్పి వచ్చేయాలి కూడా ఉంది కదా ఓ ఇది ఒకటి ఉంది కదా అవును టైం లిమిట్ కూడా పెట్టుకుందాం యా టైం లిమిట్ పెట్టుకుంటేనే కొంచెం త్వరగా త్వరగా చేస్తాము షాపింగ్ లేకపోతే చేయలేము స్వీట్ టైం మంచిగా మెల్లగా 5:30 నుంచి స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసేటప్పుడు టైం చూపిస్తాను 5:30 నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు రాలే అనమాట మా వాళ్ళు ఆన్ ద వే దే ఆర్ కమింగ్ సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ చేస్తున్నాము ఛాలెంజ్ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాము 1 hour తర్వాత అంటే 6:30 లోపు క్లోజ్ చేసేస్తున్నావా ట్రై చేద్దాం యా విల్ గివ్ 100% ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు మొత్తం షాపింగ్ చేస్తున్నారు చాలా మంది వచ్చేస్తున్నారు ఐఎమ్ ఎక్సైటెడ్ యాంగ్జైటీ ఎక్సైటెడ్ ఇవన్నీ కలిపి యాంగ్జైటీ ఉంది ఎందుకు ఇంత మంది జనాలని చూసేసరికి సడన్ గా అవును షాపింగ్ సేమ్ డే ఎగ్జైట్ అంత ఎగ్జైట్మెంట్ కూడా అంతే ఉంది ఎస్ 1 hour లో 1000 రూపీస్ ఛాలెంజ్ ఇది 1000 రూపీస్ లో ఏం వస్తే అది చూద్దాం ఎన్ని వస్తాయి అనేది మాల్లో అయితే మనం డ్రెస్ వెళ్ళి వేసుకొని చూడడానికి ఉంటుంది ఇక్కడ తీసుకోవాలి డైరెక్ట్ ఇంటికి వెళ్ళాకే చెక్ చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు మేము మాల్కి వెళ్ళి ఫైనల్ గా ఎండ్ రిజల్ట్ చూపిద్దాం అనుకుంటున్నాము ఎలాంటి డ్రెస్ అవుట్పుట్ ఎలా వచ్చింది సెలెక్ట్ చేసుకుంది అని ఈడ ఎక్కువసేపు మాట్లాడితే అందరు తేడా చూస్తున్నారు ఏమవుతుంది డాని స్టార్టెడ్ ఐ యామ్ నాట్ షూర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి
స్ట్రీట్ షాపింగ్లో మెయిన్ మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బట్టలు. ట్రయల్ చేయలేం ఫస్ట్ థింగ్, చూసి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని వచ్చేసేయాలి. రెస్ట్ అదర్ థింగ్స్ అన్నీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు, బట్ ఇది ఒకటే ప్రాబ్లం. లెట్స్ సీ. చలో, నాకు స్టార్టింగ్ ఇలా ఫస్టే బ్యాగ్స్ కనిపించాయి. తెలుసు కదా మనకి బ్యాగ్స్ కనిపించగానే నార్మల్గా ఉండలేమన్నమాట. అంతా ఓకే ఓకే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇవన్నీ ఓల్డ్ మోడల్, ఆల్రెడీ ఇవి నేను చూసేసిన మోడల్. 350 విల్ ఫైండ్ సమ్ వాట్ బెటర్ దెన్ దిస్ అనిపిస్తుంది. లెట్స్ గో. నాకు ఇక్కడ ఒకటి కనిపించింది బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఆపోజిట్లో, ఒకసారి ట్రై చేస్తున్నా. ఇందులో ఏమైనా నచ్చితే ఇక్కడ తీసేసుకుంటా. ఏ కిట్నాకాయ 250 రూపీస్ అంట? 250కి ఏమొస్తున్నాయి అసలు? నాకు కొంచెం డైలీ వేర్కి బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇది మిగతాన్ని సైజెస్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి ఇది అయితే ఫిట్టింగ్ ఈజీగా వచ్చేస్తుంది అనిపిస్తుంది. మంచిగా ఉందా? ఇది మంచిగా ఉందా? ఇది మంచిగా ఉందా? ఏది బాగుంది? ఫైనల్లీ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇట్స్ ఓకే, డైలీ వేర్కి బాగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి వేసుకోవడానికి బాగానే ఉంటుంది అని. ఫ్లేర్ కూడా బాగానే ఉంది. ఇదే ఫిక్స్ అయిపోతున్నా. ఆ వైట్ డ్రెస్ బాగుంది కదా, ఆ వైట్ డ్రెస్ మస్తు ఉంది. వైట్ డ్రెస్ ఎంత? 1150. 1250 ఫైనల్ ప్రైస్, 1100. ఇది బాగానే ఉంది, బట్ ఇలాంటిది ఏమైనా ట్రై చేయాలి. ఫైనల్ ప్రైస్ ఫర్ దిస్ 1000. ఛాలెంజ్ 1000. ఇది ఒక డ్రెస్ తీసుకుంటే ఇంకేం అవ్వదు. నేను 500 అడుగుతున్నా, 1100. ఇది యాక్చువల్గా బెల్ట్ వచ్చి బాగుంది కదా, నాకు అందుకే నచ్చింది. ఇది కొంచెం క్వాలిటీ కూడా బాగుంది, ఆ కోబా మోడల్ వచ్చింది. 500 మీద ఏతా భయ్యా? 900. ఫైనల్ 900. 600. టాటా బాయ్ బాయ్, కమ్, లెట్స్ గో టు అనదర్ స్టోర్. ఫైనల్ 600 మీద అయితే దే. ఇయర్రింగ్స్ దగ్గరకు వచ్చినాము. అది బాగున్నాయి. యాక్చువల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే వీ కెన్ మేక్ ఏ సపరేట్ ఫుల్ వీడియో. ఎంత బాగున్నాయి అసలు, ఫుల్ వీడియో వేయొచ్చు కలెక్షన్ మొత్తం ఎలా ఉంది అనేది. ఐఎమ్ లవ్వింగ్ దిస్ ఇయర్ రింగ్స్ రే. ఎంత క్యూట్. ఓ మై గాడ్, ఐఎమ్ ఏ మెస్సీ గర్ల్. హాయ్, హలో. 300 అంటాం, బట్ దీస్ ఆర్ ప్రిటీ. ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ కలెక్షన్ అనమాట, అందుకే కొంచెం అదే ఇక్కడ ఇంత మంచి కలెక్షన్ ఉందా అని నేనే షాక్ అవుతున్నా. నైస్ కదా ఈ ఇయర్రింగ్స్ నచ్చాయి. నాకు ఛాలెంజ్లో కాకుండా సపరేట్గానే తీసుకోవాలని ఉంది. అవుట్ఫిట్ తీసుకున్నాక అది ట్రెడిషనల్ తీసుకుంటానో వెస్ట్రన్ తీసుకుంటానో తెలియదు. అది తీసుకున్నాక జ్యువెలరీ తీసుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. జ్యువెలరీ అయితే క్రేజీ ఉంది. అక్కడ చూడండి మొత్తం ట్రెడిషనల్ సింపుల్ సెట్స్ బాగున్నాయి కదా. దిస్ ఇస్ క్యూట్. అయ్యో రామ రామ అందరు చూస్తున్నారే. ఊరుపిండి వెళ్ళే వాళ్ళు అందరూ ఇట్లా చూస్తున్నారు, నేను కాన్షియస్ అయిపోతున్నా అయ్యో అయ్యో అని. డ్రెస్ అయితే అయిపోయింది. సో మనం యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ ఏమున్నాయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వివిల్ షాప్. బటర్ఫ్లైస్ థింగ్స్ ఏమి ఉన్నా చాలా ఇష్టం అనమాట. నాకు రాగానే ఈ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి. 40 రూపీస్కి ఇచ్చి. ఈరోజు ఏంటో నాకు అన్ని వైట్ డ్రెస్లే కనిపిస్తున్నాయి. కిత్నా మన ఛాలెంజ్ పాపం మీనకేం తెలుసు. డ్రెస్ ఈ లెంత్ ఎక్కువైపోతుంది గాయ్స్, నేను ఉన్నదే ఇంత. ఈ లెంత్ ఎక్కువైపోతుంది. బ్యాగ్స్ దగ్గర ప్రతిసారి ఆగుతున్నాను. 250. మా సేతు పేరుందో కనిపించట్లేదు. అన్ని దుపట్టాస్ ఉన్నాయి ఇక్కడ, రెమెడీ హాస్పిటల్ ముందు అన్ని దుపట్టాస్. ఇది ఎంత అండి? 350. ఒకసారి ఇవ్వరా, బ్లాక్ ఇవ్వరా? ఇది బాగుంది యాక్చువల్గా. 150 అంట కుర్తీ. 150కి ఏమొస్తుందో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ గుడ్. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ వాంటెడ్ టు టేక్ దిస్. యెస్, నో సైజెస్ ఏ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే సైజెస్ ఎక్కువ దొరకవు మనకి, బట్ నాకు ఇది ఓకే అనిపిస్తుంది. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో నేను ఇది కూడా తీసుకోవాలనుకుంటున్నాను.
150 కదా, దట్స్ ఓకే తీసుకుందాం. బాగుంది, లైక్ వన్ టైం యూస్ కన్నా వేసుకోవచ్చు కదా, ఇట్స్ గుడ్, బాగుంది. కలర్ పోతుంది అనుకుంటా నాకు తెలీదు, బట్ 150కి ఒక్కసారి వేసుకున్నా మంచిదే కదా. జేఎన్టీయూ స్టార్టింగ్ నుంచి రోడ్ నెంబర్ 1 దాకా మొత్తం షాపింగ్ ఉంటుంది. నేను ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ ఇంకా క్లోజే ఉన్నాయి, ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఓన్లీ నేను 2 టాప్స్ తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు. లెట్స్ సీ. బేసిక్గా ఈ బేస్ కొంచెం మంచిగా మెత్తగా అనిపించింది నాకు, కంఫర్టబుల్గా ఉంది. హోల్ మెత్తగా ఉన్నాయి, మంచిగా కంఫర్టబుల్ ఉంటాయి. ఇంకా సీట్ నచ్చిన కాళ్ళు తిరగదు, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి ఏం తీసుకోవాలి అనేది. బాగుంది కదా, నా సైజ్కి ఇది చాలా లాంగ్ అయిపోద్ది. 1100 అంట ఇది. ఎం సైజ్ అసలు లేదా, ఎస్ సైజ్ కూడా లేదా? అదే, ఓ 250 కాకపోతే దీనికి మళ్ళీ అన్ని సెట్ చేయాలి. ఇట్స్ నాట్ ఫుల్ డ్రెస్, 250 టాప్స్ నాట్ సో బ్యాడ్, 250. ఈ ప్రింట్స్ బాగున్నాయి కదా. అంతా తిరుగుతున్నాము, హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోయింది, బట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ బిట్వీన్ ఏం తీసుకోవాలి, అసలు వాట్ టు టేక్ అని కన్ఫ్యూజన్లోనే ఉన్నా నేను. ఇంకా హలో, హాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అమ్మా. కిత్నా మేరా హిందీ తోడా తోడా హే, యాక్చువల్లీ బాగున్నాయి కానీ రేట్ టూ మచ్ చెప్తున్నారు. బాగున్నాయా? ఛాలెంజ్ వీడియో ఏమో కానీ ఎంత దూరం నడిచాను తెలుసా? నేను బేసికల్లీ నేను ఫ్లాట్స్ ప్రిఫర్ చేస్తా, ఎప్పుడైనా ఒకసారి హీల్స్ వేసుకుంటా కానీ మాక్సిమం ఫ్లాట్స్ వేసుకుంటా, అదైతే అన్ని హీల్స్ వేసుకుంటుంది. ఫ్లాట్స్ కంఫర్టబుల్ కూడా నాకు, ఇవి బాగున్నాయి అనిపిస్తున్నాయి. 350 రూపీస్ అంట, ఇది మ్యాచ్ అయింది నా డ్రెస్కి, నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా. నీట్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి చెప్పులు. చాలా సేపు బార్గెయిన్ చేసింది, మన బార్గెయిన్ స్కిల్స్ అన్నీ ఉపయోగించిన ఆంటీ మాత్రం 280కి తక్కువ ఇవ్వను అన్నారు. 350 చెప్పారు, 280కి ఇస్తున్నారు లాస్ట్. నాకు కొంచెం మంచిగా కంఫర్టబుల్గా ఉంది, తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న రీజన్కి నేను తీసుకుంటున్నా. బాగుంది యాక్చువల్లీ ప్యాచింగ్. సింగిల్ పీస్ తీసుకున్నా, ఒక టాప్ తీసుకున్నా, చెప్పులు తీసుకున్నా, చిన్న చిన్న యాక్సరీస్ ఏమైనా తీసుకుందామని, ఒక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా. నాకు ఎందుకో ఇయర్ రింగ్స్ అంత గ్రేట్గా అనిపించలేదు, చాలా కాస్ట్ చెప్తున్నారు. ఎందుకు ఈ మధ్య అన్ని వైట్ షర్ట్స్ నచ్చుతున్నాయి. ఒకసారి ఇవ్వాలి, హౌ మచ్? బెల్ట్ వచ్చిందా? అయితే ఫైనల్ ప్రైస్ చెప్పరా? 900 అంట. ఏది బాగుంది, నాకు ఇది నచ్చింది బ్లాక్ కన్నా ఎక్కువ. ఈ మధ్య ఎక్కువ బ్లాక్ వేస్తున్నా. 500 మాత, ఇది కూడా బాగుంది గాయ్స్, మల్టీ కలర్, ఇది బాగుంది కదా. 500 మీద ఏదోనా భయా, ఫైనల్లీ అడిగితే 550కి ఇస్తా అంటున్నాడు. ఐ డోంట్ నో ఇంకెట్లా బార్గెన్ చేయాలో. అంటే నాకు వర్తి అనిపించింది బికాస్ మంచి ఇక్కడ డిజైన్ వచ్చింది. లుక్ అట్ దిస్ గాయ్స్, ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది కదా, నాకు అందుకే ఇది కొంచెం వర్తి అనిపించింది. కలర్ కలర్ఫుల్గా ఉంది, బాగుంది. అందుకే ఫస్ట్ తీసుకుంటున్నా. హలో, హాయ్, హాయ్ ఫ్యాన్ మీకు అసలు నేనైతే థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్లోనే ఉంది. డీసెంట్ ఉన్నాయి అవుట్ఫిట్స్, ఇది బాగుంది చూడండి, ఇట్లా ఫ్లోరల్లో వచ్చింది. న్యూ స్టాక్ సాటర్డే వస్తుందా? సాటర్డే న్యూ స్టాక్ వస్తుందంట. చోటా బ్యాగ్స్ కిట్నాక ఇక్కడికి వచ్చిందంటారా ఆయన చెప్తున్నాడు, ఇంకొకరు కూడా వచ్చిందంటారా ఆల్రెడీ ఇక్కడికి. ఇక్కడ నుంచే స్టార్ట్ చేసింది నాకు తెలిసి, ఫస్ట్ బ్యాగ్స్ చూసి ఉంటుంది. దానికి బేసిక్గా బ్యాగ్స్ మ్యాండేటరీ, ఎందుకంటే ఫోన్స్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా దానికి అది బ్యాగ్ మెయింటైన్ చేస్తారు. నా అలాగే చేతిలో పట్టుకొని తిరగదు అది. బాగుంది, ఉందనుకుంటుంది దాని దగ్గర ఈ మోడల్, కానీ ఏం తీసుకోవాలో అర్థమవుతలేదు నాకు. రింగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను, చూస్తున్నా. యాక్చువల్లీ అటెల్లే బదులు ఇటు వెళ్తే అయిపోతుండే, చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ, అనవసరంగా అటెల్లి అక్కడ స్ట్రక్ అయిపోయినాం, టైం కూడా అయిపోతుంది. అది ఇప్పటికీ ఎంత షాపింగ్ చేసిందో ఏమో చూద్దాం. మన దగ్గర 3 ఐటమ్సే ఉన్నాయి, బాగున్నాయి కదా, 80 రూపీస్ అంట. అది ఎక్కడుందో కూడా కనిపించట్లేదు, శ్వేత అయితే ఎటు వెళ్ళిపోయిందేమో. మ్యాంగోస్ చూస్తే తినాలనిపిస్తుంది నాకు, అదంటా మాడికాయే మాడికాయే. 200 అయ్యేదా, యాక్చువల్గా శారీస్కి సెట్ అయిపోతుంది. ఏ ఇప్పుడు తీసుకొని నేను నెక్స్ట్ నా స్టైలింగ్ వీడియోస్కి కూడా యూజ్ చేసేలాగా తీసుకోవాలన్నమాట. ఫైనల్ ప్రైస్ థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ టైం అయితే నేను జేఎన్టీయూకి వస్తా ఇయర్ రింగ్స్ పర్చేస్ చేయడానికి. ఎంత బాగున్నాయి అసలు ఇయర్ రింగ్స్, 350 ఓన్లీ అంట, బాగున్నాయి కదా ఇవి. నేను తీసుకున్న అవుట్ఫిట్కి బాగా సెట్ అవుతాయి. 150 ఇవాళ సేమ్, ఫైనల్ ప్రైస్ కిత్నా భయ్యా? శ్వేత కనిపించట్లేదు ఏంట్రా మనకి. ఇంకా ఎంట్రీలో మొత్తం జ్యువెలరీ ఉంది, ఓన్లీ సపరేట్గా ఒక వ్లాగ్ చేయాలని ఉంది నాకైతే.
ఈ జ్యువెలరీ వాటి కోసమే. నాకు యాక్చువల్లీ బటర్ఫ్లై నచ్చింది. భయ్యా కిట్నాకాయ ఇవ్వాలా? ఇవే యూజ్ చేస్తా. నాకు ఈ క్లిప్స్ మంచిగా అనిపిస్తాయి, గ్రిప్ మంచిగా ఉంటుంది జుట్టుకి, జుట్టు అంత తొందరగా ఊడిపోదు. నేను ఇవే యూజ్ చేస్తాను ఎవ్రీడే. ఇవి ఒక తీసుకుంటున్నాను, టూ క్లిప్స్ 10 rupees ఈచ్ అంట. పికాక్స్ బేసిక్గా ఎప్పుడు నాకు జుమ్కీ టైప్స్లోనే దొరుకుతాయి. ఇట్లా స్టడ్ కొంచెం పెద్దగా మంచిగా అనిపిస్తుంది. చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ నార్మల్గా ఎప్పుడైనా జడేసుకుంటే మంచిగా పనికొస్తాయి, పెద్ద అయితే ఎక్కువ కనిపిస్తాయి. సో ఇవి చిన్నవి అయితే బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, రేట్లు అడిగితేనే దిమ్మై రోతుంది. 400 అంటా, 170 అంటా. నాకు ఇలాంటి మోడల్ లేవు యాక్చువల్గా. ఎంతకు వస్తుంది ఫైనల్? 80 ఇవ్వచ్చు కదా. పిల్లల దగ్గర బార్గెనింగ్ నేర్చుకుంటున్నాను నేను. ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు తెలుసా? 80 ఇవ్వచ్చు కదా తమ్ముడు. 120 100కి ఇవ్వాలంట. ఇవి ఇదొకటి, 80 తీసుకోవచ్చు బట్ నేను 100 తీసుకుంటున్నా. బాగున్నాయి ఇవి. నా ఛాలెంజ్ అయిపోయింది. ఏమేమో థింగ్స్ తీసుకున్నాను నేను, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, ఒక నార్మల్ ఫ్రాక్ తీసుకున్నా, అండ్ ఒక టాప్ కూడా నాకు కలర్ నచ్చి తీసుకున్నా. తెలిసి అది కొంచెం తక్కువనే కొన్నది, కానీ మంచి ఐటమ్స్ కొని ఉంటుంది. నేను అన్ని ఇట్లా చిన్న చిన్నవి కొన్నా కదా, అది కొంచెం మంచి మంచిగా కొని ఉంటాయి. చూద్దాం రండి. ఎంత అది? 650 కామాక్షి సిల్క్స్ ఆపోజిట్లో ఉంది, చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం 750. ఇది ఎంత వస్తుంది? అబ్బా మీరు నేను ఇక్కడ ఉండే ప్రైజెస్ చెప్పట్లేదు, ఐమ్ సారీ. ఇది ఫైనల్ ప్రైస్ అంతే? ఎక్కువ తగ్గారా? ఓన్లీ 150 తగ్గిస్తారా? చలో బాయ్ బాయ్. 300. మరి ఏ హీల్స్ ఉంటాయి? ఇదే బాగుంది, నాకు ఇదే నచ్చింది. 300 రాదా? ఎంతకు వస్తుంది ఫైనల్? 700 అంట. ఆల్రెడీ మనం అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతాం 700 అంటే. ప్రతిసారి బ్యాగ్స్ తీసుకొని తీసుకొని బోర్ కొట్టింది. వీడియోస్కే కాబట్టి ఇది జస్ట్ చూపించడానికైనా బాగుంటుంది. సో నా చేయికైతే ఇలాంటివి బాగా సెట్ అయినది. అరే పట్టట్లేదు ఏంట్రా, పట్టింది. బాగుంది కదా? ఎంతకు వస్తుంది ఫైనల్? 200. ఎవరు అడిగినా 650. అవే నేను ఉమ్మాయిస్లో 250 తీసుకున్నాను అండి. చిన్న చిన్న యాక్సెసరీస్ ఏమైనా ఉంటే చూద్దాము. 150 అంట, బాగున్నాయి అవి. బాగున్నాయి. 60 వస్తాయా? ఎంత ఫైనల్? జెయింట్యూలో జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కనుక సపరేట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ అండ్ లెట్ మీ నో. జ్యువెలరీ బాగుంది, కాకపోతే ప్రైస్ చాలా బార్గెన్ చేయాలి ఇక్కడ. ఇట్స్ వెరీ హాట్ సమ్మర్ రే, ఉబ్బరిస్తుంది. ఏ కిట్నా? 20. బాగుంది, ఇక్కడ నేను పెట్టాను, అది అది ప్రాబ్లం. వి లెఫ్ట్ 350 అనమాట. మొత్తం ఆగం ఆగం అవుతుంది నాకైతే. స్ట్రీట్ షాపింగ్ ఏమో కానీ ఉబ్బరిస్తుంది. సూపర్ ఉన్నాయి ఇయరింగ్స్. ఒక్కొక్కటి ఇంత ప్రైస్ చెప్తున్నారు తెలుసా? చాలా ప్రైస్ చెప్తున్నారు, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. బటర్ఫ్లై బాగుంది కదా, అది ఎక్కడికి పోయినా నాకు క్యూట్ క్యూట్ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. 100 అంట. ఇక్కడ ఏమి తీసుకున్నా 100 అంటే, 100 అంటే బెస్ట్, తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవి. బాగుంది కదా, నేను వేసుకున్నాం. ఫైనల్గా ఒకేసారి అడుగుదాం ప్రైస్. ఇందులో ఇయర్ రింగ్స్, ఒక క్లచ్. ఈ బ్యాంగిల్స్ నాకు మస్తు నచ్చినాయి యాక్చువల్గా, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇంకా ఈ బోల్ బ్రాస్లెట్ ఇవి తీసుకున్నా, అడుగుదాం ప్రైస్ ఎంతనో. రండి, 280 ఇవ్వండి ఫైనల్. 280. నేను ఎక్కడ అడిగినా 180-200 కన్నా తక్కువ అయితే ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ అంకుల్ 120 చెప్తున్నారు, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది తీసుకుందాం అనుకుంటున్నా. 100 మిగిలినాయి నా దగ్గర, ఇవన్నీ తీసుకోగా ఇంకా 100 మిగిలినాయి. ఆ 100 ఇయర్ రింగ్స్తో నేను ఫినిష్ చేస్తాను ఛాలెంజ్. ఇన్ స్వీప్ అనమాట, ఈ 100 పెట్టి ఇయర్ రింగ్స్ కూడా తీసేసుకున్నా. నా దగ్గర 0 ఇప్పుడు. ఇంకా 70 లెఫ్ట్. 70 ఏం వస్తాయా అని తిరుగుతున్నాము. మళ్ళీ ఇయర్ రింగ్సే వస్తాయి. ఇయర్ రింగ్స్ కాకుండా ఇంకేమైనా తీసుకోవాలని ఉంది 70 బ్యాగ్ అయితే సచ్చినా రాదు. బాగున్నాయి కదా భయ. ఫైనల్కి ఎంత ఇస్తాడు? 100 ఇస్తాడంట, బట్ తగ్గిస్తాడు. ఏది అడగాలన్నా వాళ్ళు ఎట్లాగో 70 ఇయ్యరు అని ఒకటి మైండ్లో ఉందన్నమాట, అందుకే అడగాలన్నా ఇలానే ఉంది. ఇంకా ఇది నేను తీసుకున్న పెట్టాను రా, నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ది ఉంది, అందుకే తీసుకోవట్లే. ఏదైనా తీసుకుంటే యూస్ఫుల్ది తీసుకోవాలని ఉంది, అందుకే ఇంతలా తిరుగుతున్నాం. మ్యాంగో తీసుకున్నాం 70 వచ్చేస్తుంది. ఇవ్వరా? ఇవ్వండి 70 ఇచ్చేసాయండి. వస్తుంది ఇవ్వండి.
ఇవి త్రీయే అడుగుతున్నాను 70కి. ప్లీజ్ భయ్యా, ఈ రోజు నేను ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు యాక్చువల్గా, అందుకే అడుగుతున్నాను. మాకు ఛాలెంజ్ బ్లాగ్ ఉంది కాబట్టి ఫైనల్లీ తీసుకుంటున్నా. ఇంకా నేను ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, ఇస్తున్నారు అనమాట ఫైనల్గా. దివ్యా బ్లాగ్స్ ఏదో టైం అయింది బికాస్ ఆఫ్ ఈ రష్ కి ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా అందుకే చాలా లేట్ అయింది. ఉన్నారు నాకు కూడా ఏదో చాలా హెక్టిక్ అనిపించింది, తెలియని ఒక యాంగ్జైటీ వచ్చింది. నేనైతే చాలా అలసిపోయా. ఎక్కడ అడిగినా ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు, 1000 రూపీస్ లో ఏమి ఇస్తాము, ఏం కంప్లీట్ చేస్తాము. చాలా టఫ్ అయింది, ఏదేదో తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాను నేను కూడా, ఎందుకు తీసుకున్నానో ఏం తీసుకున్నానో తెలీదు, బట్ తీసుకున్నాను. దీని రెండు మూటలు ఉన్నాయి చూడండి, నాది ఒకటే మూట. ఒకటే మూటలో చాలా నింపు ఉంటుంది, నేను సెపరేట్ గా నింపలేదు. నేను అన్ని ప్రైజెస్ ఎక్కువనే పెట్టిన, బట్ ఇట్స్ ఓకే. ఫైనల్ అవుట్పుట్ ఎవరిది ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మాల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే అయిపోయింది ఛాలెంజ్, అయితే అయిపోయింది. ఇది నా డ్రెస్, మీరు చూసారు కదా, నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. నాకు ఈ కలర్ సెట్ అవుతుంది అనిపించి తీసుకున్నాను, కొంచెం ఆల్టరేషన్ చేయించి, కానీ ఫ్యాబ్రిక్ అదంతా చాలా బాగుండే, పార్టీ వేర్ అవుట్ఫిట్ లాగా అనిపించింది నాకైతే. ఇది బాగా నచ్చింది. నేను ఈ వర్క్ చూసి ఈ ఫ్యాబ్రిక్ ఎందుకు తీసుకున్నారు సార్? ఈ ఫ్యాబ్రిక్ మనం వాషింగ్ మిషన్ లో వేసినా, వాష్ చేయడానికి వేసినా రింకుల్స్ రావు, మనం నెక్స్ట్ డే మళ్ళీ ఇలానే వేసుకోవచ్చు. నాకు మెయిన్ అది, నాకు ఐరన్ చేసిన తోపిక ఉంటుంది నాకు బేసికలీ. 1000 రూపీస్ కి ఏమేం కొనొచ్చు అంటే ఇవన్నీ కొనొచ్చు అనమాట. ఇయర్రింగ్స్, నాకు ఈ బ్యాంగిల్స్ కూడా నచ్చినాయి యాక్చువల్లీ. ఐ లవ్ దిస్ బ్యాంగిల్స్, నాకు బాగా నచ్చినాయి. ఇలా మొత్తం నచ్చింది ఏంటంటే డ్రెస్ అండ్ బ్యాంగిల్స్ బాగున్నాయి. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, బ్యాంగిల్స్ వస్తున్నాయి చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ కలిపి, ఇవి కలిపి 70, ఈ 4 ఐటమ్స్ కలిపి 280కి ఇచ్చాడు కదా, 280. ఇది 100, ఇది 550. డ్రెస్ 550, ఇది 100, ఇవి అన్ని 1000. డ్రెస్ అయితే బాగుంది అంటే వర్త్ ఇట్, అది పెట్టినంత బాగుంది కదా. 550కి ఇంత షైనింగ్, ఇట్లా పార్టీ వేర్ లాగా ఉంది కదా. సో మచ్ ఎక్సైటెడ్ ఫర్ మా స్వేటర్ ఏమేమి తీసుకుంది అనేది. వెయిటింగ్ రండి రండి. సింపుల్ సింగిల్ పీస్ అన్నమాట, చాలా థిక్ ఉంది. అండ్ అంటే మనం పెట్టిన దానికి ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. నేను మిగతా అన్ని చూసినాను, కొంచెం ట్రాన్స్పరెంట్ అట్లా ఉండే, బట్ ఇది ఇంకోటి సైజ్ కూడా డిఫరెన్స్ కాదు. ఈ ఎలాస్టిక్ ఇది అంతా వచ్చింది కాబట్టి 300 కేమ్ వస్తుంది లైక్ 300 కేమ్ వస్తుంది చెప్పండి. నాకు ఇవి కొంచెం సోల్ మంచిగా అనిపించింది, కొంచెం మెత్తగా ఉన్నాయి. నాకు నేను ఎక్కువసేపు నిలబడిన కూడా కాళ్ళ నొప్పులు రావు, అండ్ యూజ్ చేసుకుంటాను కాబట్టి వర్త్ ఇట్ అనిపించింది, తీసుకున్నాను నేను. చెప్పు ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను, బట్ నాకు అక్కడ చాలా టెంప్టింగ్ ఈ కలర్ చూసి. ఇది 20 రూపీస్, 40 రూపీస్, ఇది 100. లాస్ట్ మిగిలిన 100 దీనికి స్పెండ్ చేసిన అనమాట. 60 or 40, ఐ డోంట్ రిమెంబర్. ఇవి బాగున్నాయి, ఇవి 20 రూపీస్, ఇది కూడా బాగున్నాయి. నేను వీటిని ఇలాంటి 10 రూపీస్, నేను యాక్చువల్లీ దానికోసమే తీసుకున్నా. నాకు హ్యాండ్ కి ఇష్టం ఇలాంటివి. 40 ఇయర్రింగ్స్, చెప్పులు, ఈ నెల అవుట్ ఫిట్స్ అయిపోయినాయి. నాకు దివ్య అవుట్ ఫిట్ చాలా నచ్చింది, నా అవుట్ ఫిట్ నచ్చినాయి, నా కమ్మలు నచ్చినాయి, నాకున్న నా అవుట్ ఫిట్ బాగుంది, దాని యాక్సెసరీస్ బాగున్నాయి. లాస్ట్ టైం ఉన్న యాక్సెసరీస్ బాగుంది, అవుట్ ఫిట్ బాగుంది. నాకు బ్యాగ్స్ కూడా ఓకే ఓకే అనిపించినాయి. బ్యాగ్స్ అసలు నచ్చలేదు నాకు, నేను యాక్చువల్లీ ఇంకే తీసుకుందామని చూసిన బ్యాగ్. అసలు ఎంత చూసినా అవి వాడేసిన మోడల్ లానే ఉంది మొత్తం, అది స్ట్రీట్ లాగా అర్థమైపోతుంది. అందుకే నేను తీసుకోలేదు బేసికలీ బ్యాగ్స్ కానీ ఏవి, కానీ వేసుకొని వస్తాం డ్రెస్. ఓకేనా, చూద్దాం. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నాకైతే హ్యాండ్స్ లూజ్ అయింది మొత్తం వెతికినా, నాకు తగ్గట్టు ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ అయితే నాకు తగ్గట్టు సైజ్ ఉండవు.
బట్ అందులో సమ్ వాట్ బెస్ట్ ఎందుకంటే ఇక్కడ టై చేసుకోవడానికి వచ్చింది కాబట్టి చాలా బెస్ట్. బాగుంది బేబీ, దాని అవుట్ఫిట్ చూడండి చాలా సింపుల్. ఇయర్ రింగ్స్ యాక్చువల్లీస్ మేము అన్ని ఏవైతే కొనుక్కున్నామో అవన్నీ పెట్టుకున్నాం. పార్టీకి వెళ్ళిపోవచ్చు అనమాట, యాక్చువల్ గా అట్లా డైరెక్ట్ ఒక మంచి పార్టీ వేర్ అవుట్ ఫిట్ వచ్చింది అన్నట్టుంది నాదేమో. స్టిచ్చింగ్ చేయించుకొని చిన్న సైజ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే మంచిగా అటెండ్ అయిపోవచ్చు. ఈ డిజైన్ బాగుంది, చిల్ అవ్వచ్చు ఇట్లానే. మళ్ళీ కూడా చూడండి, అంటే హ్యాండ్ బ్యాండ్ ఇలాంటివి అంటే మనకి ఇష్టం, అది కూడా ఒకటి తీసుకుంది. తీసుకున్నా చాలా తీసుకున్నా, అందులో నాకు ఇది ఒకటి పెట్టుకోవాలనిపించింది. ఇవి బాగున్నాయి, ఇయర్ రింగ్స్ చూడు క్యూట్ ఉన్నాయి. నాకు బెల్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ స్ట్రీట్ షాపింగ్ ఛాలెంజ్ కూడా చేసామన్నమాట. నాకైతే ఛాలెంజ్ కన్నా ఎక్కువ నాకు కొన్ని థింగ్స్ చూపించాలని ఉండే ఇంకా ఎక్కువగా, కానీ నాకు సపరేట్ వ్లాగ్ చేయాలని ఉంది. స్ట్రీట్ జెయింట్యూ షాపింగ్దే సపరేట్ వ్లాగ్ చేయాలని ఉంది, ఎందుకంటే ఎవరికి ఏం తీసుకోవాలో క్లియర్ గా చెప్దామని. ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది, ఓన్లీ 1000 రూపీస్ ఇట్లా టైం లిమిట్ ఛాలెంజ్ పెట్టుకొని తీసుకున్నాం కాబట్టి మాకు ఏది దొరికిందో మాకు ఎట్లా ఫీజబుల్ ఉందో అట్లా తీసుకున్నాం మేము. సో లెట్ us know. యా, కామెంట్స్ లో చెప్పండి ఛాలెంజ్ వన్ దిస్ ఛాలెంజ్ అనేది కామెంట్స్ లో చెప్పండి. ఆఫ్ కోర్స్ ఏదక్క కదా, కామెంట్స్ లో చెప్పండి. Yes, please, please let us know in the comments. Challenge win అయ్యారు అనేది, ఎవరి అవుట్ఫిట్స్ ఎవరి యాక్సెసరీస్ బాగున్నాయి ఎవ్రీథింగ్, నేనైతే ఈక్వల్గా విన్ అయ్యామని నేను అనుకుంటున్నా. బికాస్ దాని యాక్సెసరీస్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. సో దాని యాక్సెసరీస్ నచ్చింది, నా అవుట్ఫిట్ నచ్చింది, సో ఈక్వల్గా విన్ అయిపోయాము. నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఇట్లా, ఇది యాక్చువల్లీ నేను రబ్బర్ బ్యాండ్ చేతికి ఇట్లా వేసుకుంటున్నా. స్టంట్ ఇది, ఇది ఎప్పుడు నేనే అనమాట. నా రబ్బర్ బ్యాండ్స్ అన్ని నేను నా హెయిర్కి ఎప్పుడు పెడతా, హ్యాండ్కే పెడతా. నా రబ్బర్ బ్యాండ్స్ మొత్తం నా హ్యాండ్కే ఉంటాయి మోస్ట్లీ. ఛాలెంజ్ కోసం కాబట్టి ఇట్లా చూస్ చేసుకున్నాము, 1000లో ఎన్ని ఎక్కువ కొనొచ్చు అని చూపించాలి అని అనుకున్నాము. ది సేమ్ వే అది కూడా అట్లానే అనుకుని మేము ఆ ఛాలెంజ్ ప్రకారంగా తీసుకున్నాం. అలా కాకుండా జేఎన్టీయూలో ఇంకెంత షాపింగ్ చేయొచ్చు అన్నది దివ్య నెక్స్ట్ చూపిస్తుంది వ్లాగ్స్లో. తొందరలో సేతు కూడా ఛానల్ ఓపెన్ చేయబోతుంది, చెప్పొద్దని నన్ను అది అక్కడికి కట్ అయిపోతుంది అన్నమాట. రాదు వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇట్లా స్ట్రీట్ షాపింగ్ ఛాలెంజెస్ చేస్తూ ఉంటాము. లేదు అంటే ఇంకా వేరే ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే కామెంట్ అండ్ లెట్ us know. ఈ ఛాలెంజ్ చెయ్యండి మీ ఇద్దరు కలిసి అని చెప్పండి, వీ విల్ డూ ఇట్. విల్ డూ ఇట్ డెఫినెట్గా, అన్ని కామెంట్స్ చదువుతాము. సో చదివి నెక్స్ట్ వాటికి ఏ ఛాలెంజ్ చేయాలి అనేది చేస్తాము. ఈ వీడియో అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బై బై, టేక్ కేర్.